కడప జిల్లా వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. రాజంపేట పరిధిలోని పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండూరులో చంద్రబాబు పర్యటన కొనసాగింది. వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. పార్టీ తరపున అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. రేపు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత పర్యటన కొనసాగనుంది. జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరామర్శ అంటే గాల్లో వచ్చి చక్కెర్లు కొట్టడం కాదన్నారు. బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రకృతి విపత్తు కాదని, ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని చంద్రబాబు విమర్శించారు. భారీ వరదలతో జనం చనిపోతే జగన్ పెళ్లిళ్లకు వెళ్లి ఫోజులిచ్చారని చంద్రబాబు ఆరోపించారు. లేకపోతే పొలాలు ఉండే భూమి ఇది మొత్తం కూడా భూమి అంతా కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ కాస్టింగ్ పెట్టేసింది, ఇసుక మేటేసింది. అదే సమయంలో ఈ ఊరంతా కూడా చూస్తా ఉంటే మొత్తం ఈ ఏరియా అంతా కలిసి 40 మంది చనిపోయారు. దగ్గర దగ్గర మిస్ అయిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ 40 పైన ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ లెక్కలు కూడా తెల్చడం లేదు. ఈ ఊర్లోని ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారు. ఇప్పుడే ఒక ఆయనతో నేను మాట్లాడాను, రామ్మూర్తితో మాట్లాడాను. ఆ రామ్మూర్తి కొడుకు మొత్తం వాళ్ళ కుటుంబంలోనే 9 మంది చనిపోయారు. పూజారు కుటుంబం అది, ఆ పూజారు కుటుంబం మొత్తం 9 మంది చనిపోయారు. ఒక కొడుకు నేరుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళారు. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే సేఫ్గా ఉంటుందనుకున్నారు. ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా మనం ఒకసారి అధ్యయనం చేసి నేను మళ్ళా తిరుగుతున్నా, అందరి మాట వింటాను. విన్న తర్వాత కంటిన్యూకి వస్తాం. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టులో